అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పడుకు నుంచి ముందుగా వారం రోజులైంది. అసలు టెన్షను ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మనం సినిమా నమ్మి తీసే ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారని టెన్షన్తో ఉన్నాం. నిన్న కూడా మేమందరం తిరుమల కొండెక్కి ఇంక నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, సినిమా మార్నింగ్ షో పడిపోయిన తర్వాత ఫోన్ చేద్దాం, టెన్షన్తో చచ్చిపోతున్నానని చెప్పి లిటరల్గా 1 o'clock ఫోన్ ఆన్ చేశానండి. వచ్చే ప్రతి కాలు చాలా మంచి సినిమా తీసారు భయ్య, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, ఎమోషన్ అదిరిపోయింది లాస్ట్లో అని చాలా చాలా పాజిటివ్గా చెప్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ మేమేమైతే ఒక ఎమోషన్ ఇంతసేపు దాసి ఒక ఫ్యామిలీ అమ్మ నాన్న అనే ఒక విషయాన్ని మేము సినిమాలో బయట చూపించకుండా సర్ప్రైజ్గా థియేటర్లో ఉండాలనుకున్నాము, అది భయంకరంగా పలికింది. ఆ సాంగ్ కూడా రేపు రిలీజ్ చేస్తాం. నేను ఇన్నాళ్ళు రిలీజ్ ముందు ఐ థింక్ ఫస్ట్ టైం ఒక సినిమాకి సినిమాలో పాటను రిలీజ్ చేయకుండా రిలీజ్ చేసాం. అండ్ ఇవాళ వచ్చే రెస్పాన్స్ చాలా 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 హ్యాపీగా ఉందండి. అంటే చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారండి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు అని చెప్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశారంటే కలెక్షన్లు బాగున్నాయని, కలెక్షన్లు బాగున్నాయంటే అంతమంది థియేటర్కి వెళ్తున్నారని, అంత నమ్మకాన్ని పెట్టి థియేటర్కి వెళ్ళినందుకు థ్యాంక్ యూ. నేను సెపరేట్గా అంటే నేను మామూలుగా నేను ఈజీగా దేన్ని నమ్మనండి, ఎక్కువ టెన్షన్ తీసుకుంటాను. సో సెపరేట్గా నేను నాకు తెలియని వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ వాళ్ళ కుర్రోళ్ళు ఫోన్ చేయించి స్పీకర్ ఫోన్ పెట్టుకుని ఇంచుమించుగా 200 మంది దగ్గర విన్నానండి. అందరూ వినాయకు అదిరిపోయిందబ్బా సినిమా, సూపర్ ఉందబ్బా, లాస్ట్లో ఏడిస్తానబ్బా అన్నారు. చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక చిన్న ఎనర్జీ ఎక్సైట్మెంట్ అలా ఉంది ఇప్పుడు. అండ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్, ఎందుకంటే ప్రతి రివ్యూలో తమన్ ఆర్ఆర్ రిగదీస్తాడు, భయంకరంగా వర్కౌట్ అయ్యిందని చెప్పారు. సో థ్యాంక్ యూ ఆల్ అండి. ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో 2 రోజుల్లో నేను టూర్ మీద వస్తున్నాను, మీ అందరినీ నేరులో వచ్చి కలవాలనుకుంటున్నాను. అంటే చాలా రోజులు అయిపోయిందండి, నన్ను నేను స్క్రీన్లో చూసుకుని చాలా రోజులు అయింది, ఎందుకంటే మిమ్మల్ని కలిసి చాలా చాలా రోజులైంది. ఫైనల్కి అవకాశం ఇచ్చారు కాబట్టి ఐ రియలీ వాంట్ కమ్ అండ్ మీట్ యూ గైస్. థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ మై డైరెక్టర్ కార్తిక్ రాజు, మై డిఓపి ప్రమోద్, మై ప్రొడ్యూసర్స్ దయా సుప్రియ, మై కోస్టార్ ఆన్య, వెన్నెల కిషోర్, అందరికీ థ్యాంక్ యూ అండి. మై ఎడిటర్ ప్రసాద్, అందరికీ కూడా జస్ట్ వెరీ సాటిస్ఫైడ్ టుడే అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ చాలా ప్రశాంతంగా వాళ్ళు పడుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రియలీ రియలీ గుడ్ రెస్పాన్స్. I've been reading reviews, like he said yesterday we had gone to Tirupati, so we were all really really nervous, so we had all switched off our phones, but today when we switched it on there were really positive reviews, and for me that means a lot because it's my first film here, of course for him also because he's coming back with a bang now, I feel, and I'm really really happy for him. And just thank you everybody, because there are no other words that I have at this point. I feel very happy, I feel very content and satisfied, and yeah, I hope you continue to enjoy my work, and we will see you soon because we're going for a success tour. Yes, and thank you to my producers and Sitaram and Karthik sir and Shiva and Pramod sir, Taman sir, everybody, this is a very very big day for me, so thank you so much. Thank you. ఈరోజు చాలా బిగ్ డే మాకు. మా ఫస్ట్ బ్యానర్లో ఒక సక్సెస్ఫుల్ మూవీ వచ్చింది, చాలా టెన్స్గా ఉన్నాము ఎలా వచ్చిందో ఏంటి అని. అసలు మార్నింగ్ నిన్న తిరుమల వెళ్ళాము, నడిచెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మార్నింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాము, చాలా టెన్స్గా ఉన్నాము. బట్ ఫస్ట్ షో పడిన తర్వాత రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇట్స్ అ రియల్లీ బిగ్ డే ఫర్ అస్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది, అన్నీ షోస్ అంతా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఆన్లైన్లో చెక్ చేస్తే అన్నీ సోల్డ్ అవుట్, అందరూ బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, షోస్ పెంచమని కూడా అడుగుతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది సక్సెస్ టూర్ ఫ్రమ్ మండే. హోప్ వీఆర్ గోయింగ్ టు కమ్ ఆల్ ద సిటీస్ అండ్ వీఆర్ గోయింగ్ టు మీట్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అరే ముందు లేచా, అరే ముందు లేచా, తమ్ముడు నువ్వు లే.